ఆదిత్య గురించి చెప్పకపోవడం ఏంటి? సత్య మనం గిడికి వచ్చింది మా సంబరం కొరకని అత్తమ్మంటుంది. కాదే, నీ బతుకు నిలబడాలని, నీకొక దారి దొరకాలని. మరి నువ్వేంది ఇట్లా నోరిప్పకుండా ఏం ఆలోచిస్తున్నావో తెలియకుండా ఇట్లుంటున్నావు? తెగించి కాలేజీ కూడా పోతిని, అందరినీ అడిగితిని, ఒక్కళ్ళు కూడా నీ ముచ్చట చెప్పకపోతురి. ఏం చేసినవే, గలకి ఫోన్ చేసి చెప్పొద్దని చెప్పకళ్ళు కూడా నీ ముచ్చట చెప్పకపోతురి. ఏం చేసినవే, గలకి ఫోన్ చేసి చెప్పొద్దని చెప్పి నేను పాగల దాన్ని అనుకుంటున్నావా? ఎన్ని దినాలకి ఇట్లా నాటకాలాడతావు? ఎన్ని దినాలకి ఇట్లా నోరు మూసుకుంటావే? నీ కోసం అత్తమ్మ పనిగట్టుకుని గింత దూరం ఎందుకు వచ్చిందే? నీ బతుకు మంచిగా ఉండాలని, నువ్వు నిందలు పాలు కావద్దనే. మరి నువ్వెందుకే ఇట్లా చేస్తున్నావు? అత్తమ్మ ముఖం చూసేనా నీకు గడెవడో చెప్పాలనిపిస్తలేదా? ఇంకా ఎన్ని దినాలు బాధపడతావు? ఎంత మందిని బాధ పెడతావు? నేనెవరిని బాధ పెట్టట్లేదు. నన్ను విసిగించొద్దు, నన్ను ప్రశ్నించొద్దు. ఇంత జరిగినా నిన్ను ప్రశ్నించొద్దు, నేను నోరిప్ప అంటున్నావంటే ఇక్కడున్నాడా లేడా? ఏడనే ఉన్నాడా? ఇంకేడన్నా ఉన్నాడా? లేకపోతే నీకే తెలియకుండా గాడితోటి కలిసినవా? అక్క ఏంటి అరుస్తున్నావు? నా చెల్లె బతుకు మంచిగా ఉండాలి, గది పంక కింద కూసిన నౌకరీ చేయాలని రెక్కలు చంపుకున్నందుకు మంచిగా బుద్ధి చెప్పినవు గదే. ఇగో సత్య, చెప్తున్నాయను, నువ్వు నోరిప్పకపోతే, గడి ఎవడో చెప్పకపోతే, నేనే నా చెల్లె గర్భవతని ఈ పాండిచ్చేరి మొత్తం ఫోటో పట్టుకుని తిరుగుతా. గల్లి గల్లి గాలిచ్చేనా గాన్ని పట్టుకుంటా. రుక్మిణి, బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడుతున్నావా లేక మతి భ్రమించిందా? అత్తమ్మా నోర్మోయ్, నువ్వు మాట్లాడుతుంది నీ చెల్లితో, మంచేదో చెడేదో తెలిసిన దాంతో. అది మర్చిపోకు, నోటికొచ్చింది బాగితే నిజం తెలుస్తుందా? అవమానిస్తే పరిష్కారం దొరుకుతుందా? గట్లా కాదత్తమ్మా, గిదేమైనా చిన్నపిల్లనా? దీని బతుకు గిది ఆలోచించుకోవాలి కదా. ఇన్ని దినాలు నోరు తెరవకపోనికి కారణమేందో తెలవాలి కదత్తమ్మా. నాకు ప్రాణం పోయినట్టు అవుతుంది. అయితే మాత్రం తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తావా? ఆడదానివి, దాని తోడ పుట్టిన దానివి, దాని మనసు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అంతేగాని ఇలా దిగజారి మాట్లాడుకో. అత్తమ్మా పోయి ఇక్కడి నుంచి. అరే నీళ్ళు వస్తలేవు పెనిమిటి. ఓ పెనిమిటి. ఏంటి, నాకు సాయం చేస్తావా? ఏం చేయాలి, వచ్చి వీపురుద్దలా? నేను రెడీ. ఊరుకు పెనిమిటి, నువ్వు నీ పరేసుకో. మరి ఏం కావాలి? గిడ నీళ్ళు వస్తలేవు, ఆగిపోయాయి. అవునా, అయితే అలాగే వచ్చే, నేను తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. ఓ పెనిమిటి. సరిపోతానులే పెనిమిటి. పెనిమిటి ఆగు. ఏం చెప్పు. జరా సత్యతానికి పోయి ఒక బకెట్ నీళ్లు తెమ్మని చెప్పు, నీకు పుణ్యం ఉంటదయ్యా. నిమ్మెళ్ళు పెనిమిటి. నీ పెండ్లు అన్నయ్యా, కళ్ళలో సబ్బు పడ్డది, మంట ఊడుతోంది. జర పోయి నీళ్లు పంపేయరాదు నీ బాంచన్. అయినా ఊరికే ఎవరు చేయరు. ఊరికేం చేయకు, అత్తమ్మని అడిగి ఒక 10 రూపాయలు ఇస్తాలే. మరి ఎక్కువైపోతే ఏమో ఆలోచించు. మరి గట్లంటే గిట్లంటో, గిట్లంటే గట్లంటో, నేనేం చేయాలి? అదే నేను అడుగుతున్నా, నీకు నీళ్లు పంపిస్తే నాకేంటి? నువ్వేం చేయమన్నా చేస్తా, నీకు మంచి మంచి కూరలు వండి పెడతా. రిసార్ట్ లో మంచి కూరలు అనడానికి నీకు బుద్ధి లేకపోయినా వినడానికి నాకైనా ఉండాలి. మరి గీడు కాకపోతే ఇంటికి పోయినాక వండి పెడతానయ్యా, కండ్లు మండుతున్నాయి. జరంత నీళ్లు తీరాదు. ఇదొకటి, దీనికి తిండి తప్ప ఇంకేం తెలీదు. అయినా ఎప్పుడు తిండేనా, ఇంకేం లేదా, ఏం గుర్తుకు రావట్లేదా? దానం చేసినాక మెల్లగా యాదికి తెచ్చుకుంటా. నువ్వు తెస్తానుండు, మీ అక్క స్నానం చేస్తుంటే, స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో నీళ్లు రావట్లేదు, ఓ బకెట్ నీళ్ళంటే తీసుకెళ్ళు. అక్క సత్య వచ్చినవయ్యే, నీళ్లు తెచ్చినవా? తెచ్చానక్క. బావా గుడికి దొలకబోతాడంటనే నువ్వు కూడా తయారుగా, గన్నీళ్ళిటి. అయ్యో పెనిమిటి, వదులు పెనిమిటి. అయ్యో ప్లీజ్ పెనిమిటి, వదులు పెనిమిటి. పెనిమిటి
வணக்கம் சாமி. வணக்கம் அப்பா. அப்பா அர்ச்சனா அபிஷேகமா? ஆ அர்ச்சனா சாமி. அர்ச்சனல்ல. சரி அம்மா வைஃபா? இல்ல சாமி, இவள ஃப்ரெண்ட். ஆ ருக்மிணி இவ்வளவுதான் நான் வைஃப். இவள் உங்கள் வைஃபா? வணக்கம். வணக்கம் அம்மா. நமஸ்தே. அர்ச்சனை சேர்ந்த கரு, உங்கள் பேர் சொல்லுங்க. ஆதித்யா ருக்மிணி. சத்யா. சத்ய கூட. சத்ய செப்பரேட். நீ பாரிய அனு செப்படானுக்கு நன்னு பக்கக்கு தோசி மரி செப்பாயா? சத்யா, மகிமகல தேவுடு மஞ்சக மொக்குக்கோ, கஷ்டாலனி தீர்ச்சலனி தண்ணம் பெட்டுக்கோ. மொக்குக்கொன்னானு, நேன் பயட வெயிட் చేస్తాను, మీరు రండి. ఐ ఏంది పనిమిటి? సత్య ఏమంటంది? తెలుగులోనే కదా చెప్పింది, తమిళలో కాదు కదా, బయట నిలబడుతుంది అంటలే. అర్థం కాక కాదు, గట్లున్నదండి అంటున్నా. వెళ్ళాక కొబ్బరి ముక్క నోట్లో పెట్టి అడుగు. ఓకు పెనిమిటి, నీకంత పరిస్కమే. ఏంటిది ఇవన్నీ అడిగినా? సత్య గురించి, సత్య ప్రేమించిన వాడి గురించి ఎంత కూపి లాగుదామన్నా ఏ ఒక్క క్లూ దొరకపోవడమేంటి? ఏ రకమైన సమాచారమూ తెలియకపోవడమేంటి? ఎవరూ ఏమీ చెప్పకపోతే, వాడెవడో తెలియకపోతే సత్యని వెంటేసుకుని ఇంత దూరం వచ్చిన ఫలితం ఏముంది? నా ప్రయత్నమే వృధా అయ్యేలా ఉంది. వాడెవడో కనుక్కోకుండా ఎలా ఇంటికి తిరిగి వెళ్లేది? లేదు, ఏదేమైనా వాడెవడో తెలుసుకుని తీరాలి. ఏం జరిగినా వాడి గురించి కనుక్కునే ఇక్కడి నుంచి కదలాలి. అసలు ఇదంతా ఎందుకు? సత్య నోరు విప్పితే సమస్య ఉండదు కదా. ఏం జరిగినా సరే సత్యని గట్టిగా నిలదీసి వాడెవడో చెప్పించాలి. అత్తమ్మా ఆశీర్వాదం ఇయ్యండి. పెన్మిటి కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. అవునరా, సత్య మీతోనే కదా వచ్చింది. ఏది? సత్యవలో ఫ్రెండ్ తానికి పోయేస్తానన్నది అత్తమ్మ. ఏంటి ఇదంతా? మీ అక్క రుక్మిణి ఫోన్ చేసి సత్య ప్రేమించిన వాడెవడు, వాడు ఎక్కడుంటాడు, వాడి పేరేంటి అని ఎంక్వైరీ చేస్తుంది. నువ్వు పాండిచ్చేరిలో ఉండి నాకు ఫోన్ కూడా చేయలేదు, పైగా ఇంత కూల్ గా ఉన్నావు. నాకు నీ గురించి, ఆదిత్య గురించి, రుక్మిణి గురించి తెలుసు కాబట్టి, ఏ పరిస్థితుల్లో నువ్వు ఆదిత్యని వదులుకున్నావో చెప్పావు కాబట్టి నేనేం నోరెప్పలేదు. ఆదిత్య గురించి చెప్పలేదు. అదే ఇంకెవరైనా మన ఫ్రెండ్స్ లో ఇదంతా తెలియని వాళ్ళని మీ అక్క ఎంక్వైరీ చేస్తుంటే, వాళ్ళు పూసగుచ్చినట్టు మీ ఇద్దరి ప్రేమ విషయం చెప్పేస్తుంటే అప్పుడేం జరిగేది? ఏం జరిగేది? నాకు నరకం తప్పేది. నేను ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేదే కాదు. ఏం మాట్లాడుతున్నావు సత్య? మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాను. మీ ప్రేమ విషయం తెలిస్తే మీ అక్క కాపురం కూలిపోతుంది కదే. ఆదిత్య ప్రేమించింది నిర్ణయం తెలిస్తే మీ అక్క బతుకుతుందా? తెలియకపోతే ఈ సొసైటీలో నా బిడ్డలా బ్రతుకుతాడే. నువ్వు సరిగ్గానే విన్నావు పల్లవి, నేనిప్పుడు ప్రెగ్నెంట్ ని. సత్య, ఆదిత్యకి నాకు మధ్యనున్న బంధం మా అక్క దగ్గర దాగొచ్చు, మా వాళ్ల దగ్గర దాగొచ్చు, ఈ సమాజానికి దాగొచ్చు, కానీ నా కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు, ఆ బిడ్డని దాయలేను కదా. ఆ విషయం మా వాళ్ళందరికీ తెలుసు. ఇదేంటి సత్య, నాకు నీ ఉద్దేశం ఏం అర్థం కావట్లేదు. ప్రెగ్నెంట్ ని అంటున్నావు, ఆదిత్య ప్రేమించింది నిన్నే అని తెలియాలి అంటున్నావు, అంటే ఏంటి నీ అర్థం? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నాకు భర్త అవసరం ఎంత అని నేను ఆలోచించట్లేదు, కానీ నా బిడ్డకి తండ్రి అవసరం చాలా ఉంది అని నేను ఆలోచిస్తున్నాను. అంటే ఆదిత్య కావాలి, నువ్వు ఆదిత్య లైఫ్ లోకి వెళ్ళాలని చెప్పకనే చెప్తున్నావు కదనే. నేను స్ట్రైట్ గానే చెప్తున్నాను పల్లవి, ఆదిత్య అవసరం నా బిడ్డ భవిష్యత్తుకి, నా వ్యక్తిత్వానికి చాలా అవసరం. అప్పుడు నువ్వు మీ అక్క కోసం ఆదిత్యని త్యాగం చేశావు కదా సత్య. తప్పు చేశాను, అప్పుడు తప్పు చేశాను. అప్పుడు చేసిన త్యాగం
మా అత్తకి జీవితాన్ని ఇస్తున్నా అనుకున్నాను, సంతోషాన్ని ఇస్తున్నా అనుకున్నాను. కానీ కాలం మన చేతుల్లో ఉండదు. నాకు తెలియకుండానే నాకు బిడ్డనిస్తుంది. ఆ బిడ్డ నా కడుపున పడుతుందని కలకనలేదు కదా. ఇప్పుడు తండ్రి లేకుండా బిడ్డని సమాజానికి పరిచయం చేయలేను కదా. కడుపు వస్తుందని కలగనలేదు, ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. నిజమే. కానీ నీకు నీ అక్క మీదున్న ప్రేమ, అభిమానం, రుణం తీర్చుకోవాలనే గుణం ఇవన్నీ నిజాలే కదా. అప్పుడు మీ అక్క కోసం అబోర్షన్ చేయించుకోవాల్సింది ఈ గొడవ ఉండేది కాదు కదా సత్య. ఎందుకు చేయించుకోవాలి? నా కడుపులోని బిడ్డని నేను నా చేతులారా ఎందుకు చంపుకోవాలి? సత్య, నీకు ఆశ్చర్యంగానే ఉండొచ్చు, కానీ నా ఆవేదన ఎవరికి చెప్పుకోలేనిది, ఎవరు తీర్చలేనిది. అప్పుడు మా అక్క రుణం తీర్చుకోవాలని ఆదిత్యని వదులుకున్నాను. కానీ ఆదిత్య ప్రేమకి ఫలితం నా కడుపున పెరుగుతుంది. ఆ ఫలితాన్ని ఒప్పుకోవాల్సింది పోయి నింద వేశారు. నా మనసు తెలుసుకోవాల్సింది పోయి నన్ను మాటలతో చిత్రవద్ద చేశారు. అయినా నేను నోరు విప్పితే మా అక్క కాపురం నాశనమవుతుందని మౌనంగా ఉన్నాను. నా మౌనం వాళ్ళకి తప్పుగా కనబడుతుంది, నా ఓర్పు వాళ్ళకి నీచంగా కనబడుతోంది. నా కడుపు వల్ల పరువు తీస్తుందంట, నా బరువు వల్ల మర్యాదని పోగొడుతుందంట. ప్రేమించిన వాడెవడో తెలియకపోతేనే, నా కడుపుకి కారణం ఎవరో తెలియకపోతేనే వాళ్ళు ఇంత నెత్తి నోరు కొట్టుకుంటున్నారే. మరి రేపు నా బిడ్డ తండ్రి ఎవరో తెలియకపోతే నేను